హాయ్ ఫ్రెండ్స్, మేమైతే క్రీమ్ స్టోన్కి వచ్చాము. విజయవాడలో స్టేడియం ఎదురుగా ఉన్నది. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుంది నాకు తెలిసి. అయితే మేము ఇక్కడ అయితే 3 మెంబర్స్ వచ్చాము. మా సిస్టర్స్తో కలిసి వచ్చాను నేనైతే ఇక్కడ. మేమైతే డ్రై ఫ్రూట్స్ వెనిలాది ఆర్డర్ చేసాము. దాని ఎగ్జాక్ట్ నేమ్ నేనైతే మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్గా ఆ ఫ్లేవర్ నేమ్ ఏంటో నేను రివీల్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా నేను రివీల్ చేసినాక మీరు అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వేశారు. మీరు చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. అదైతే చాలా హెల్దీ మనకి డ్రై ఫ్రూట్స్ తినడం అనేది. సో నార్మల్గా అయితే తిన్నారు కదా, ఇలా ఐస్ క్రీమ్స్లో అయితే ఇంకా బాగుంది. అండ్ ఇది చాలా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇది మేము 3 మెంబర్స్ కాబట్టి వాళ్ళైతే 3 పార్ట్స్గా చేశారు మాకు. అండ్ మేము వచ్చేసరికి చాలామంది ఉన్నారు. మేమైతే సీట్ దొరకదేమో అనుకున్నాం, కానీ ఎలాగోలా దొరికింది మాకైతే సీట్ అక్కడ. చాలామంది మేమైతే సండే వచ్చాము అక్కడికి. వాళ్ళైతే వేఫల్ కప్స్లో మనకి సర్వ్ చేస్తున్నారు. అవి కోన్స్ తింటాం కదా మనం ఐస్ క్రీమ్ కోన్స్, అవి కోన్ షేప్లో కాకుండా కప్ షేప్లో చేసి పెడతారు. చూడ్డానికి చిన్నది అనుకోకండి, మేము స్మాల్ ఆర్డర్ చేసాం. కానీ స్మాల్ అనుకుని తక్కువ వస్తుంది అనుకుంటే చాలా ఎక్కువ ఇచ్చారు. అదైతే కడుపు నిండా సరిపోతుంది. మీరు ఎంత ఆకలి మీద వెళ్తే అంత సాటిస్ఫై చేస్తారు వాళ్ళైతే. హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది అక్కడైతే వీళ్ళకి. అండ్ దాని మీద ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ మళ్ళీ వేస్తారు. మీరు అలా డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా తినచ్చు, కావాల్సితే ఇంకా ఎక్స్ట్రా వేస్తారు. మనం ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ. బ్లాక్ కరెంట్, ఓరియో చాలా ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ ఫ్లేవర్ అయితే ఇది ఇక్కడ. సో అందుకే నేను ఇదే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటే. ఎప్పుడు వచ్చినా మేము రీసెంట్గా ఒక పని మీద విజయవాడ వచ్చాం. సో అప్పుడు నాకు ఎందుకో ఇక్కడ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో అందుకే వచ్చాను. ఇక్కడ మీకు కొంతమంది తెలిసి ఉండదు, అందుకే తెలుసుకుంటారని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి, ఎక్స్ట్రా టాపింగ్ డ్రై ఫ్రూట్స్ ఎన్నేసారు. చాలా వరకు అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తారు. మెయిన్గా బాదం అయితే ఎక్కువ వచ్చినాయి. నేనైతే ఆగలేకపోయిన వెంటనే టేబుల్ మీదకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే అప్పుడు ఇంకా టేబుల్ క్లీన్ చేస్తున్నారు. సో అందుకే అడ్జస్ట్ అయ్యి వెయిట్ చేశాను ఎలాగోలా. అక్కడ పక్కనే ఒక బాటిల్లో స్పూన్స్ అనేవి ఉంటాయి, మన స్పూన్స్ మనమే పెట్టుకోవాలి. ప్లస్ వేఫర్ రోల్స్ కూడా ఉంటాయి, స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ రోల్స్ ఉంటాయి. మేమైతే చాక్లెట్ తీసుకున్నాము. చూడండి, మేము ఫోటో తీసుకోవడానికి చూస్తుంటే నేను మధ్యలోనే లాగేస్తున్నాను అసలు తినేద్దామని, అసలు ఆగలేకపోయా. మొత్తానికి ఫోటో కంప్లీట్ అయింది అనుకుని తీసుకుని మళ్ళీ ఒకసారి ఇంకొక ఫోటో అన్నారని ఇచ్చేసాను తినకుండా. తర్వాత ఇంక ఫోటో లేదు, ఏమీ లేదని చెప్పేసి అలా తినేసాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.